యువత ఆలోచనలు మారిపోతున్నాయి. ఉన్నత చదువులు, విదేశాల్లో చదువులు, ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన కొలువులు ఉన్నప్పటికీ అవేమీ సంతృప్తిని ఇవ్వడం లేదు. సొంత గడ్డపై మమకారంతో ఇక్కడికి వచ్చి స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇందుకూరు మండలం దెబ్బడగూడ తండాకు చెందిన రమావత్ జైపాల్ నాయక్ బీటెక్ ఎంబీఏ చదువు కూడా లండన్ నుంచి స్వగ్రామం వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అది ప్రత్యేకంగా అరుదైన పంట అవకాడో పంట సాగు చేస్తున్నారు. కేవలం తన సొంత పరిజ్ఞానంతోనే 30 క్వింటాల విస్తీర్ణంలో అవకాడో పంట సాగు చేసి అద్భుతంగా మార్కెటింగ్ చేసుకోగలిగారు. ప్రస్తుతం మనతో జైపాల్ నాయక్ ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి. అసలు మీ నేపథ్యం ఏంటి, మీరేం చదువుకున్నారు, అసలు అంటే మీరు స్వతహాగా రైతు కుటుంబం అన్నారు, లండన్ ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏమేమి పనిచేశారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ఏంటి మీ యొక్క నేపథ్యం? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను ఎంబీఎస్ఆర్ కాలేజ్ నాదర్గూడ్లో. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను లండన్ వెళ్ళాను ఎంబీఏ కోసం అని. అక్కడ రకరకాలుగా జాబులు చేసుకుంటూ రెస్టారెంట్లో, షాపింగ్ మాల్లలో, సూపర్ మార్కెట్లలో, పెట్రోల్ బంక్లో అలా రకరకాలుగా జాబ్ చేసుకుంటూ ఉన్నానండి. ఫ్యామిలీని వదిలిపెట్టి అంత దూరం వెళ్ళి ఇక్కడ ఏంటి, ఇదేదో మన ఇంత కష్టము మనం ఊర్లోనే చేస్తే, మన సొంత పొలాలలో చేసుకుంటే మనం ఒక నలుగురికి ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాము, ప్లస్ మనం కూడా సంతోషంగా ఉంటాం, ఫ్యామిలీతోటి ఉంటామని చెప్పేసి ఆలోచన మేరకు నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. వచ్చిన తర్వాత నేను రకరకాల కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ పండించాను మా నాన్నగారి సహాయంతో. మెల్లిగా పౌల్ట్రీ ఫామ్ కట్టానండి స్టార్టింగ్లో, బాయిలర్ పౌల్ట్రీ ఫామ్. అది లాభసాఖ్యంగా లేదు. దాని తర్వాత ఏదన్నా తోట పెడదామనే ఆలోచనతోటి నేను అక్కడ లండన్లో ఉన్నప్పుడు అవకాడో బాగా తినేవాడినండి, చాలా మంచిగా అనిపించేది. ఫ్రూట్ వల్ల కూడా చాలా న్యూట్రియన్స్, ప్రోటీన్స్, ఇలా అనేక రకాలైనటువంటి జబ్బుల్ని కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది. చాలా రకాల వ్యాధులు దీని నుంచి దూరం అవుతాయి. అలా రకరకాలుగా మనకు ఈ పండు అన్ని పండ్ల కంటే ఒక రారాజులాగా పిలువబడేది అవకాడో పండు. ఈ పండును నేను పండిద్దామని చెప్పేసి నాన్నగారి సలహాలు తీసుకొని, నాన్న మనం కూడా పెడదాం అంటే, మన దగ్గర మార్కెట్ లేదు ఈ పండు వస్తుందా, ఇంకోటి నువ్వు అసలు మన దగ్గర ఎండాకి మనకు మన వాతావరణానికి పండదని అంటున్నావు, మనకు ఎందుకు అవసరం లేదని చెప్పేసి బాగా డిస్కరేజ్ చేశాను. లేదు పెడదామని చెప్పేసి పెట్టాను. మనకు మెక్సికన్ జాతి ఒకటి, గ్వాటెమాలన్ అని చెప్పేసి జాతి ఒకటి, వెస్ట్ ఇండియన్ గ్రీన్ అనే జాతి ఒకటి, మూడు జాతులు ఉంటాయి. మన ఇండియా క్లైమేట్కి వచ్చేసరికి వెస్ట్ ఇండియన్ గ్రీన్ జాతి, ఈ జాతి ఒకటే మనకు మంచిగా దిగుబడిని ఇస్తుంది. ఇది ఎంచుకొని నేను నాన్నగారి సహాయంతో నేను తోట పెట్టాను. నేను అప్పుడు 375 రూపాయలకి ఒక మొక్క తీసుకున్నాను. తీసుకొని నేను ప్లాంటేషన్ చేశాను. ఒక ఎకరాకు వచ్చేసి 160 మొక్కలు పడింది మనకు. అలా 260 చెట్లు పెట్టుకున్నాను నేను. పెట్టిన తర్వాత 3 సంవత్సరాలకి నాకు క్రాప్ వచ్చింది. పూత వచ్చినప్పటి నుంచి నేను కాయలు చూసి ఎక్కడమ్మాలి, ఏం చేయాలి అని బాగా సెర్చ్ చేసిన ఒక యూట్యూబ్లో ఒక వీడియో తీశాను. వీడియో తీసిన అప్పటికి కొన్ని తమ్మిన ఒక 10% 15% తర్వాత ఆ యూట్యూబ్లో చూసేసి ఒక 3 డేస్లో మన ఫామ్ దగ్గరికే వచ్చి 200 కిలో చొప్పున అందరికీ, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఒకేలాగా 200 లెక్క నేను అన్ని ఫ్రూట్స్ ఇక్కడ మా ఫామ్ దగ్గరే అమ్మేసిన. అవకాడో అనేది అరుదైన పంట, ఖరీదైంది కూడా. అవునండి. కేవలం అంటే అతి శీతల దేశాలైన అమెరికా, బ్రెజిల్, మెక్సికో, వియత్నాం లాంటి దేశాల్లోనే ఈ పంట పడుతుంది. అవునండి. కానీ మీరు ఎందుకు ఇంత ధైర్యం చేశారు అంటే, మన భారతదేశంలో మన ఉష్ణోగ్రతలు, భౌగోళిక పరిస్థితులు వేరు. అవునండి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎందుకు ఈ పంటను ఎంచుకున్నారు మీరు? మనం ఎందుకు పండియొద్దు, మన దగ్గర కూడా పండుతుంది కదా. ఇప్పుడు రకరకాల మన ఇండియన్ ట్రెడిషనల్ లాగానే వెళ్ళిపోతుంది, ఆర్గానిక్ అయినా ఫెస్టిసైడ్ అయినా అన్ని రకాల ఫ్రూట్స్ ఇప్పుడు మన ఇండియాలో పండించే, ఇప్పుడు అవకాడో కాకుండా వేరే ఏ ఫ్రూట్స్ అయినా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అన్ని ఫ్రూట్లకి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఫెస్టిసైడ్ వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళకపోతే వైరస్ అటాక్ అవుతుంది, రకరకాల వైరస్లు అటాక్ అయిపోయి చాలా లాస్లు అయిపోతున్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో అవకాడో సంబంధించి అంటే ఐసీఆర్ నుంచి కూడా, ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కూడా అంటే ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో దీని మీద పరిశోధన అనేది లేదు. లేదు. కానీ మీరు మొక్కలు ఎక్కడ తీసుకొచ్చారు, మీరు శాస్త్రీయ పరంగా ఎలాంటి పద్ధతులు అవలంబించారు, మీకు ఎంత పెట్టుబడింది, ఎంత ఎన్ని లాభం, ఎంత లాభం వచ్చింది? నేను ఫస్ట్ బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేయించుకున్నాను. ఈ పంట 3 సంవత్సరాలకు మనకు క్రాప్ వచ్చింది. 2 ఇయర్స్కి కూడా నాకు ఫ్లవరింగ్ బాగానే వచ్చింది. కానీ చెట్టు బలంగా ఉండడానికని 2వ సంవత్సరం నేను పూత మొత్తం తీసేసిన, 3వ సంవత్సరం తీసిన. 3వ సంవత్సరానికి ఒక్కొక్క చెట్టుకు 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు, 21 కిలో కూడా వచ్చిన చెట్టు ఉన్నాయండి మన దగ్గర. మనం ఇప్పుడు మార్కెట్లో, సూపర్ మార్కెట్లో 500-400 నుంచి పైనే అమ్ముతున్నారు. ఒక పీసు 150 నుంచి 120 రూపాయల వరకు అమ్ముతున్నారు. నేను 200 చొప్పున నేను మన ఫామ్ గేట్ దాటకుండా 200 చొప్పులనే నేను మార్కెట్లో అంతా అమ్మేశానండి. ఇంకోటి ఈ చెట్టు ఒక ఎకరాకి 160 చెట్లకు గాను మనకు విత్ డ్రిప్ తోటి పెట్టడానికి, గుంతలు తీయడానికి అన్ని చూసుకుంటే 140,000 వరకు ఖర్చు వస్తుందండి. అన్ని విధాలుగా మనం పెట్టిన డబ్బులు మొత్తం ఆ 3 ఫస్ట్ క్రాప్కే
మనం అవన్నీ వెళ్ళంగా మనకి ఇంకో 50-60 వేలు మిగులుబాటే ఉంటుంది. అంటే 3 సంవత్సరాల్లో మీరు సాధించిన ఈ ప్రగతి, అంటే రాబోయే రోజుల్లో మేము ఇంకా మీ యొక్క సాగు విస్తీర్ణాన్ని ఏమైనా పెంపొందించాలనుకుంటున్నాను. మీలాగే కొంతమంది, చాలా మంది ఇటీవల కాలంలో అమెరికా, యూకే లాంటి చోట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి సొంత గ్రామాల్లో వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అవునండి, వాళ్ళకి మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి? చూడండి, ఇప్పుడు ఒకరి దగ్గర జాబ్ చేసి ఎన్ని లక్షలున్నా కూడా మనం ఒక వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతుంటే, పనులు చేపిస్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. వ్యవసాయంలో ఇప్పుడు యువత జాబ్ చేస్తుంటే ఒత్తిళ్లు బాగా వచ్చి చాలా మంది పిచ్చోళ్ళు కూడా అవుతున్నారు. వ్యవసాయంలో చూడండి, మీకు మంచి ఎన్విరాల్మెంట్ ఉంటుంది, మీరు అనుకున్నంత సేపు పని చేసుకోవచ్చు, అనుకున్నంత సేపు కూర్చోవచ్చు, అనుకున్న టైంకి అనుకున్న విధంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వచ్చారు యువతకు నేను చెప్పేది ఏంటంటే, అన్ని రకాల పంటల కంటే ఈ పంటను ఎంచుకోండి, అన్ని పంటల కంటే భిన్నంగా ఉంటుంది, అన్ని పంటల కంటే ఎక్కువ క్రాప్ వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కమర్షియల్ లాగా ఈ పంట ఉంటుందండి. అంటే ఈ సంవత్సరం 3వ సంవత్సరం, మీరు మీకు నికరంగా ఎంత లాభం వచ్చింది? అంటే రాబోయే రోజులు, అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో మీరు విస్తరించాలనుకుంటున్నారు, అందుకోసం ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అంటే రాబోయే రోజుల్లో మీరు ఎంత ఆదాయాన్ని మీరు ఆశిస్తున్నారు? చూడండి, నేను ఇప్పుడు 30 గుంటలు పెట్టాను అండి, 220 చెట్లే పెట్టాను. చెట్టుకు మధ్యలో 18 అడుగులు, ఎటు చూసినా స్క్వేర్గా 18 ఫీట్లు పెట్టానండి. ఇప్పుడు నేను ఇది సక్సెస్ అయ్యాను, దీంట్లో మంచి దిగుబడి వచ్చింది, మంచి ఇన్కమ్ కూడా వచ్చింది. నేను ఈ సంవత్సరము ఎంత కాదనుకున్న ఒక 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వచ్చింది నా తోటకి. నేను ఇది చూసుకుంటూ నేను కమర్షియల్గా దీన్ని చేద్దామని చెప్పేసి ఇంకో 10-15 ఎకరాలు రేపు నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తున్నానండి, ఇంకో 10 ఎకరాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇది జైపాల్ నాయక్ విజయ గాథ. అయితే రాబోయే రోజుల్లో అవకాడో పంట తెలుగు రాష్ట్రాల్లో విస్తరించనున్న నేపథ్యంలో ఉద్యాన శాఖ, అలాగే ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ పంటపై పరిశోధన చేసి మంచి టెక్నాలజీ, అధిక దిగుబడి ఇచ్చే రకాలు రైతులకు అందజేసినట్లయితే ఈ పంట మంచి గొప్ప పురోగతులకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.